Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about EAMCET 2022 cutoff ranks of NGIT along with placement details and courses offered. So, KMIT Walla, NGIT College Lo, EAMCET 2022 cutoff ranks discuss chedamandi. Ade vidhanga placements vivaralu, courses offered, fees, avanni kuda discuss chedamandi. So, cutoff ranks vachesi for different categories OC, EWS, SC, ST. కేటగిరీలకి మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సో నా ఛానల్లో మెంబర్షిప్స్ కూడా ఉన్నాయండి. సో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్స్ ఉన్నాయి. సో మెంబర్ అని 89 రూపీస్కి ఉంది, స్టార్ మెంబర్ అని 119 రూపీస్కి ఉంది, ప్రీమియం మెంబర్ అని 199 రూపీస్కి ఉందండి. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్స్ అండి. వీటిల్లో స్టార్ మెంబర్ అనేది బాగా పాపులర్ అండి, 119 రూపీస్కి. సో ఈ రెండిట్లో మీకు మెంబర్ ఓన్లీ వీడియోస్కి యాక్సెస్ అనేది ఉంటుందండి. సో దాదాపు మోర్ దాన్ 50 వీడియోస్ మెంబర్ ఓన్లీ వీడియోస్ ఉన్నాయండి. సో మీరు ఏదో స్టార్ మెంబర్ తీసుకున్నప్పటికీ లేకపోతే ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ వాటిల్లో కేటగిరీస్ని బట్టి మీకు మెంబర్ ఓన్లీ వీడియోస్కి యాక్సెస్ అయితే ఉంటుందండి. సో మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కూడా ఉందండి. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ వచ్చేసి 1199 రూపీస్ అండి. సో దీని మీద నేను ఒక వీడియో చేశాను. సో సీజీఎం ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కనుక చూసారంటే మీకు క్లారిటీ వస్తుందండి. అసలు సీజీఎం తీసుకుంటే ఉపయోగం ఉందా లేదా అనేది దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఈ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే మీరు డైరెక్ట్గా నాతో ఫోన్లో అయితే మాట్లాడచ్చండి. ఎక్కడికైనా మనం వివరాల్లో కానీ వెళ్ళామనంటే, సో ఈ ఎన్జిఐటి అనేది కేఎంఐటి వాళ్ళ కాలేజ్ అండి. సో 2017లో పెట్టారండి. సో చాలా మంచి కాలేజ్ అండి. అంటే కొత్త కాలేజ్ అయినప్పటికీ కూడా కేఎంఐటి వాళ్ళది కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, సో ప్లేస్మెంట్స్ పరంగా కానీ చూసామంటే సో చాలా బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ తీసుకొచ్చారండి. 5-6 ఇయర్స్లో ఇటువంటి ప్లేస్మెంట్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదండి. సో జస్ట్ 3 ఏకర్స్లో ఉంటుందండి ఇది. సో 3 ఏకర్స్లో ఉన్న చిన్న క్యాంపస్, ఓన్లీ 2 బ్రాంచ్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 180 సీట్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 120 సీట్స్ ఉంటాయి. సో మొత్తం వచ్చేసి 400 సీట్స్ అండి. సో పెద్ద ఇంజనీరింగ్ క్యాంపస్ లాగైతే ఉండదు, ఒక చిన్న క్యాంపస్ ఇది. సో మీరు పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్స్ లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ దూరం దూరంగా ఉండి వచ్చి పెద్ద క్యాంపస్లు కావాలి అంటే మాత్రం ఇది కాదండి. సో చిన్న క్యాంపస్ విత్ జస్ట్ 2 బ్రాంచెస్, కాకపోతే మీకు ప్లేస్మెంట్స్ పరంగా కన్నా చూస్తే మాత్రం దీంట్లో అవకాశం అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్స్ బాగా ట్రైనింగ్ అది ఇప్పిస్తారు. ట్యూషన్ ఫీ వచ్చేసి 90,000 అండి. అదే స్పెషల్ ఫీస్ పర్ ఇయర్ వచ్చేసి 5,500. సో ఇంకా ప్లేస్మెంట్స్ కానీ తీసుకున్నామంటే, సో లేటెస్ట్ బ్యాచ్కి సో 65 కంపెనీస్ విజిట్ అయినాయి. సో మొత్తం 300 మెంబర్స్ రిజిస్టర్ అయితే 7.8 లాక్స్ అండి యావరేజ్ ప్యాకేజీ. సో ఒక 5-6 ఇయర్స్ ఓల్డ్ కాలేజీ 40 లాక్స్ పైన 3 మెంబర్స్కి తీసుకురావడం అంటే అది ఈజీ అయిన విషయం కాదండి. సో మీరు కూడా నేను చెప్పాననే కాదు, మీరు కూడా ఒకసారి కాలేజీకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని మీరు డెసిషన్ అయితే ఫైనల్గా మీరు తీసుకోవాలండి. అదేవిధంగా 10-20 లాక్స్ అయితే 52 మెంబర్స్కి వచ్చిందండి. 8-10 లాక్స్ అయితే 55 మెంబర్స్కి వచ్చింది. 6-8 లాక్స్ అయితే 54 మెంబర్స్కి వచ్చింది. 4-6 లాక్స్ అయితే 171 మెంబర్స్కి వచ్చింది. లెస్ దాన్ 4 లాక్స్ 5 మెంబర్స్కి వచ్చిందండి. ఇవండి ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎన్జిఐటి. ఇది ఉప్పల్ దగ్గరలో ఉంటుంది. సో ఎవరికైనా 10,000 దాటి మంచి కాలేజీ విత్ ఎస్పెషలీ ప్లేస్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాయిస్ అవుతుందండి. ఇకనకైనా మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాల్లోకి వస్తే, సిఎస్సి బ్రాంచ్లో వచ్చేసి ఓసీ బాయ్స్ 10,154 అండి లాస్ట్ రౌండ్, తర్వాత గర్ల్స్ కోట కింద 11,022 అండి. ఈడబ్ల్యూఎస్ 11,101, గర్ల్స్ కోట 11,890. మిగతావన్నీ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీబీ తీసుకున్నారంటే 16,406, గర్ల్స్ కోట 16,693. బీసీడీ తీసుకున్నారంటే 14,580, గర్ల్స్ కోట 15,557 అండి. సో నెక్స్ట్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే ఓసీ కేటగిరీ 12,315, గర్ల్స్ కోట 12,332 అండి. ఎస్సీ కేటగిరీ 63,851, గర్ల్స్ కోట 69,235. ఎస్టీ కేటగిరీ 54,714, గర్ల్స్ కోట 60,948 అండి. మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీఈ కేటగిరీ తీసుకున్నామంటే 32,703, గర్ల్స్ కోట అయితే 60,265 అండి. సో ఇవండి మనకి
రెండు బ్రాంచ్ల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు. సో మీకు కన్నా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.